నేను డాక్టర్ విష్ణు రెడ్డి అండి, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ సోమాజిగూడ యశోద హాస్పిటల్. సీఎం గారు గత 2-3 డేస్ నుండి కొంచెం జనరలైజ్డ్ వీక్నెస్ అని చెప్పేసి కంప్లైన్ చేస్తున్నారు, దానికి ట్రీట్మెంట్ అది డాక్టర్స్ ఇస్తున్నారు. ఇవాళ మార్నింగ్ కొంచెం లెఫ్ట్ సైడ్ చేయి కొంచెం నొప్పి అని చెప్పేసి చెప్తే మళ్ళీ డాక్టర్స్ వెళ్ళి అక్కడ ఎవాల్యుయేట్ చేశారు. చేసి బికాస్ హీ కంప్లైంట్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ వీక్నెస్ పెయిన్ అన్నారు కాబట్టి అప్పుడు మేము హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి తనకు సజెస్ట్ చేశాము. అండ్ దానికి మన సీఎం గారు ఒప్పుకున్నారు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, దాని గురించి మేము తీసుకొచ్చాము హాస్పిటల్కి. హాస్పిటల్ తీసుకొచ్చాక ఇది ఎందుకు వచ్చింది అని చెప్పేసి చూడడానికి కొన్ని పరీక్షలు చేయబడింది. అందులో డాక్టర్ ఎంబీ రావు గారు ఫిజిషియన్, తర్వాత డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు ఈజ్ అ చీఫ్ కార్డియాలజిస్ట్ హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సీఎం ముందటి నుండి కూడా. సో ఐ ఆస్క్ సార్ ముందే, ప్రమోద్ గారు మీరు చెప్తారా? నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రమోద్, చీఫ్ కార్డియాలజిస్ట్. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గత 2 రోజుల నుంచి కొంచెం అలసిపోయినట్టుగా ఉన్నదని కంప్లైంట్ చేశారు. అట్లాగే ఈరోజు మార్నింగ్ ఎడమ చేయి వైపు కొంచెం నొప్పిగా ఉందని వారు చెప్పడం జరిగింది. అందువల్ల డాక్టర్ ఎంవీ రావు గారు, నేను వారిని పరిశీలించాము, ఇంటికి వెళ్లి పరీక్షలు అవి చేసి చూశాము. దాని తర్వాత కొన్ని టెస్టులు చేయాలి అని అక్కడ మాట్లాడడం జరిగింది. అందుకని వారిని హాస్పిటల్కి రమ్మని చెప్పడం, ఇక్కడ పరీక్షలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అన్నారు కాబట్టి ఈ కరోనరీ ఆర్టరీస్ కి సంబంధించిన బ్లాక్స్ ఏమైనా ఉంటాయో అనే ఉద్దేశంతో కరోనరీ యాంజియోగ్రామ్ చేశాను. కరోనరీ యాంజియోగ్రామ్లో అదృష్టవశాత్తు బ్లాక్స్ ఏమీ లేవు, అందువల్ల ఆరోగ్యంగా ఉన్నారు హార్ట్ వైపు నుంచి. అట్లాగే ఈసీజీ 2D ఎకో టెస్ట్ కూడా చేశాము, హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది అవి కూడా చూడడం జరిగింది. ఆ రెండు కూడా బాగున్నాయి. తర్వాత హార్ట్కు సంబంధించినటువంటి కొన్ని రక్త పరీక్షలు కూడా ఉంటాయి, అవి కూడా చేయడం జరిగింది, అవి కూడా నార్మల్గానే ఉన్నాయి. సో అందువల్ల కార్డియాక్ వైపు నుంచి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మేజర్ ప్రాబ్లం కూడా లేదు, అది మేము నిర్ధారించాము. దాని తర్వాత ఈ ఎడమ చేతికి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అన్న విషయానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని పరిశీలించడం జరిగింది. అందుకని మెడకు సంబంధించినటువంటి MRI టెస్ట్, అట్లాగే బ్రెయిన్ది కూడా MRI టెస్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ రిజల్ట్స్ దాని తర్వాత మేము అన్ని కూర్చొని డాక్టర్స్ డిస్కస్ చేయడం జరిగింది. దానివల్ల ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చాము, అవి కొన్ని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉదయం దాదాపు 8 గంటల సమయంలో నాకు ఫోన్ చేశారు, కొంచెం బాగా నీరసంగా ఉంది, అదేవిధంగా ఎడమ చేయి కొంచెం లాగుతున్నారు. సో వెంటనే నేను అంటే డాక్టర్ వీరితో వెళ్ళి ప్రమోద్ గారితో వెళ్ళి పరీక్ష చేశాము. అదేవిధంగా నిరూపించుకుని వచ్చారు. సో అందరం పరీక్షించిన తర్వాత వారికి ఎలాగో ప్రతి సంవత్సరం టెస్టులు చేస్తుంటాం, ఆ సమయం కూడా ఆసన్నమైంది, ఒక నీరు అవుతుంది కాబట్టి జనరల్ పరీక్ష చేసి ప్రివెంటివ్ చెకప్ కోసం రమ్మని చెప్పాము. ఆ తర్వాత అన్ని పరీక్షలు అంటే ముందు యాంజియోగ్రామ్ కంటే ముందు కొన్ని రక్త పరీక్షలు, ఆ తర్వాత కర్నూలు యాంజియోగ్రామ్ చేశాము, అదేవిధంగా MRI స్పైన్, MRI బ్రెయిన్ కూడా చేయడం జరిగింది. డాక్టర్ ప్రమోద్ చెప్పినట్టుగా యాంజియోగ్రామ్ నార్మల్గా ఉంది, అదృష్టవశాత్తు ఆయనకి కార్డియక్ ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే MRI బ్రెయిన్ కూడా నార్మల్గా ఉంది. సర్వైకల్ స్పైన్లో అంటే MRI సర్వైకల్ స్పైన్లో కొంచెం స్పాండిలోసిస్ అంటే వయసుతో పాటు వస్తుంది. అదే సీఎం గారు ఎప్పుడు ఎక్కువ వార్తాపత్రిక చదువుతుంటారు, అదేవిధంగా ఐప్యాడ్ చూస్తుంటారు కాబట్టి కొంచెం ఆ నెక్ స్పెయిన్ వల్ల వారికి లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ వచ్చిందని నిర్ధారణ జరిగింది. అది న్యూరోపేషన్ అదే ఒపీనియన్లో ఉన్నారు. ఆ తర్వాత మిగతా రకరకాల రక్త పరీక్షలు అంటే మనకు కావాల్సిన ప్రతి సంవత్సరం చేసే ప్రివెంటివ్ చెకప్లు పరీక్షలు అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. వారికి మీకు అందరూ తెలుసు, వారికి కొంచెం బ్లడ్ ప్రెషర్ అదేవిధంగా మధుమేహం ఉన్నది, అవి కూడా కంట్రోల్ ఉన్నాయి. మిగతా పరీక్షలు అంటే కొన్ని పరీక్షల రిపోర్ట్స్ రావాల్సింది, దాదాపు 90% వరకు రిపోర్ట్లు వచ్చాయి, అన్నీ చాలా బాగున్నాయి. వారి రక్తం అంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కానివ్వండి, కిడ్నీ ఫంక్షన్ కానివ్వండి, లివర్ ఫంక్షన్ కానివ్వండి, అదేవిధంగా వారి కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. సో వారు ఆరోగ్యవంతంగా ఉన్నారు. కొంతవరకు అంటే వారికి బ్లడ్ ప్రెషరు అదేవిధంగా మధుమేహము కొంచెం కంట్రోల్ చేసుకొని చెప్పాము. అదేవిధంగా బాగా నీరసంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారు కొంచెం ఎక్కువగా ఈ మధ్య కొంచెం టూర్స్ అవి చేస్తున్నారు, అదే స్పీచ్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం వారికి విశ్రాంతి అవసరమని కొన్ని రోజుల పాటు నీరసానికి కొంచెం విశ్రాంతి అని చెప్పాము. సో దాదాపు ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచించాము. అదేవిధంగా వారికి ఇప్పటి నుంచి కూడా ప్రతి వారానికి ఒకసారి రక్త పరీక్ష అంటే గ్లూకోజ్ స్థాయి ఎలా ఉంది చూస్తుంటాం. అదేవిధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే పరీక్షలు అంటే ప్రివెంటివ్ చెకప్ మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి మార్చి చేస్తాం. వారికి కరోనరీ యాంజియోగ్రామ్ కోసం డే కేర్ అడ్మిషన్ అంటాం, అంటే అడ్మిట్ చేసి ఇన్పేషెంట్ గానే యాంజియోగ్రామ్ చేసి తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. అంటే అడ్మిషన్స్ లో కొన్ని రోజులు ఉంచే వాటిని వేరే ఉంటాయి, అదే డే కేర్ అడ్మిషన్ అంటే వచ్చి టెస్ట్ చేయించుకుని వెళ్తారు. వారి సాయంత్రం 3-4 ప్రాంతంలో వారు డిశ్చార్జ్ చేస్తాం. 3-4 గంటల అబ్జర్వేషన్ ఉంటుందండి డే కేర్ యాంజియోగ్రామ్ చేసాం కాబట్టి. 3 గంటల ప్రాంతంలో వారి ఇంటికి వెళ్తారు. అమ్మాయి ప్రశ్న అడుగుతుంది, ఏమైనా అడిగారు మీరు? డిశ్చార్జ్ చేస్తాం అమ్మా, డిశ్చార్జ్ చేస్తాం. చెయ్యి లాగుతుందని చెప్పారు,
చేయలాగుతోంది. అది ముఖ్యంగా నొప్పి కంటే వారు బాగా చెప్పి నీరసం చెప్తున్నారు, బాగా ఎక్కువ నీరసం అని చెప్పారు. సో నీరసానికి సంబంధించి పరీక్ష చేసాం, హిమోగ్లోబిన్ స్థాయి కానివ్వండి, అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఎడమ చేయి నొప్పి వచ్చినప్పుడు ముఖ్యంగా మనం ఆలోచించేది ఈ వయస్సులో హార్ట్ ప్రాబ్లం. సో హార్ట్ ప్రాబ్లం లేదు. ఆ తర్వాత సర్వైకల్ స్పాండోసిస్ లో చెయ్యికి వచ్చిన నరం మీద ఒత్తిడి పడితే అప్పుడు నొప్పి వస్తుంది, అంటే రూట్ పెయిన్ అంటాం. అది ఉంది వారికి. నాన్నలుగా ఉన్నాయమ్మా, ఏమ్మా అల్ట్రాసౌండ్ ఎబ్డామిన్ ఒకటి చేస్తున్నాం, అది అదొకటి రావాలి. అదే హెచ్బిఏ1సి అని మనకి రక్తంలో షుగర్ స్థాయి గత 3-4 నెలల స్థాయి తీయడానికి టైం పడుతుంది, ఆ టెస్ట్ టైం పడుతుంది. దాని హెచ్బిఏ1సి అంటే గ్లైకోస్ హిమోగ్లోబిన్ అంటాం, అది ఈవినింగ్ కల్ వస్తుంది. ముందు నీరసం చెప్పారు, ఈరోజు కొంచెం నొప్పి ఎక్కువని చెప్పారు. లాస్ట్ 2-3 డేస్ నుంచి నీరసం మాత్రమే, ఇవాళ కొంచెం లాగుతుందంటే వెంటనే వెళ్ళి డాక్టర్స్ వారిని పరీక్ష చేసి మళ్ళీ తీసుకొచ్చామన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా షుగర్ పేషెంట్స్ గ్లూకోమీటర్ ద్వారా షుగర్ పరీక్ష, అంతే అది పెద్ద పరీక్ష కాదు. ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వారం వారం మనం గ్లూకోమీటర్ పరీక్ష చేసుకోవాలి. చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు, కానీ వారం వారం చూసుకుని చిన్న చేస్తుంది, మామూలు ఇంట్లో ఎవరికో చేసుకోవచ్చు గ్లూకోమీటర్, అదే అంత తప్ప తన్నే తీసుకుంటారు గ్లూకోమీటర్. ఎవరైనా చేసుకోవచ్చు అది గ్లూకోమీటర్ లో ఎవరికో చేసుకో, సెల్ఫ్ టెస్ట్ అది. అది యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఏదైనా పరీక్ష చేసినప్పుడు మనం కూర్చోబెడితే కలుగుతాయి, ఎందుకు ఏ పేషెంట్ కైనా కానీ యాంజియోగ్రామ్ ఆగమన్నా సరే తీసుకునేటప్పుడు పాలమీ తీసుకెళ్తాం, వచ్చినప్పుడు పాలమీ తీసుకొస్తాం. ఇప్పుడు నడుచుకుని వెళ్తారు ఇంటి వారు, కావచ్చు ఈ వయసు రీత్యా ఈ ఎండాకాలం వస్తుంది ఇప్పుడు. సో పర్యటన బాగా చేసినప్పుడు ఐసిపోవడం సహజం, అది అనుకుంటున్నాను. దాని గురించి అడ్వైజ్ రెస్ట్ కూడా చెప్పాను. ఇంకేం లేవు, అన్ని పరీక్షలు దాదాపు అన్ని చేసేసాం, మళ్ళీ వచ్చే సంవత్సరం పరీక్షలు. అంటే ఒక వారం పాటు విశ్రాంతి తీసుకొని చూసిన జరిగింది, మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు. వారం తర్వాత అన్ని పనులు చేస్తారండి, అన్ని పనులు అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. ఏమండి, ఆయన బోయని బాగా మనకంటే బాగా పాటిస్తారు. నో నో నో, తప్పు వార్తది, కింద పడలేదు, నడుచుకుంటూనే వచ్చారు. బెడ్ రెస్ట్ ఏమి అక్కర్లేదండి, ఒకటి సర్వైకల్ కాలర్ ఒకటి సజెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే కొంచెం ఇక్కడ కంప్రెషన్ లాగా ఆయనకు దానివల్ల వస్తుందని. ముఖ్యంగా వార్తాపత్రికలు ఐప్యాడ్ ఆయన ఎక్కువగా చూస్తుంటారు, అందువల్ల కాలర్ పెట్టుకోవాలని ఒక సజెషన్. అంతే చెప్పాం కదా, సర్వైకల్ స్పాన్ లో ఉందని, ఎంఆర్ఐ స్కాన్ లో కొంచెం తేడా ఉంది. వాయిస్ బ్రెయిన్ అండ్ సర్వైకల్ స్పైన్ అంటే మనకి మెదడుకున్న వెముకల్ని సర్వైకల్ స్పైన్ అంటాము, ఆ సర్వైకల్ స్పైన్ ఎంఆర్ఐలో కొంచెం తేడా ఉంటుంది ఆ వయసులో. దానివల్ల చేతికి వచ్చిన నరం ఒత్తిడి పడి రూట్ పెయిన్ అంటాం, దానివల్ల నొప్పి వస్తుంది అంతే, అది హార్ట్ పెయిన్ కాదు.